వచ్చే సంవత్సరం చేసుకునేటువంటి పుట్టినరోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇది మాత్రం ఖాయం. చాలా మంది అన్నారు 2019లో మీరు ఓడిపోయారు, మీకు ఒకే ఒక్క సీట్ వచ్చింది, ఆ సీట్ ఉన్న వ్యక్తి కూడా మనకి ధోకా ఇచ్చి వేరే చోటకి వెళ్ళిపోయాడు. ఇక మీ పార్టీ ఉంటుందా అనేటువంటి మాట చెబితే మనం ఒకటే చెప్తున్నాం, మనం ఒకటే చెబుతున్నాం రావటం ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా రేపు అధికారాన్ని నిర్ణయించేది, అధికారంలోకి వచ్చేది, అధికారంలో క్రియాశీలకంగా వ్యవహరించగలిగేది జనసేన పార్టీ మాత్రమే. ఏమిటయ్యా నీ ధీమా అని అడగచ్చు చాలా మంది. ఒక్కటే నేను వారందరికీ చెప్తాను, మేము అధికారం లేకపోయినా ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా జనసేన పార్టీకి ఆర్థిక వనరులు లేకపోయినా ఈ రాష్ట్రంలో ఏ మూల ఏ మీటింగ్ పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు వెళితే లక్షలాదిగా జనం తరలి వస్తా ఉన్నారు. అదే వేరే పార్టీల వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్